మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది ఈ సభకు ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే రానున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం సభా స్థలం దగ్గర ఉన్నాం ఈ సభాస్థలం నుంచి సభ జరగనుంది మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు లక్షల మంది జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు సభకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ఈ డయాస్ కి సంబంధించి మనం చూడాలి మొత్తం కూడా డిజిటల్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది రాహుల్ గాంధీ ముందు ఇక్కడికి సెంటర్ కి వచ్చిన తర్వాత సెంటర్ లో మాట్లాడతారు ఆ తర్వాత కూడా మొత్తం కూడా భద్రతకు సంబంధించి కూడా కేటాయిస్తారు భద్రత కేటాయించిన తర్వాత ముందు గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు గ్యాలరీలో కూడా మొత్తం కార్యకర్తలు కావచ్చు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్లకు కేటాయించారు మొత్తం గ్యాలరీల వారిగా మొత్తం చైర్స్ ఏర్పాటు చేయడంతో పాటు మూడు రంగాల జెండాతో పాటు పొంగిలాటి శ్రీనివాసరెడ్డి చేరికకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ చిత్రపటానికి సంబంధించి కూడా బొమ్మలు కూడా ఏర్పాటు చేసి పెద్ద జెండాలు పడ్డారు మనం చూడవచ్చు సాయంత్రం జరిగే ఈ భారీ బహిరంగకు సంబంధించి కూడా ఈ సభకు సంబంధించి పెద్దగా వీక్షకులు ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళందరికీ కనిపించే విధంగా మొత్తంగా ఫ్లెడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తారు ఒక సినిమా సెట్టింగ్ టైప్ లో బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగని చెప్పొచ్చి దీని సమీపంలోనే కూతవేటు దూరంలోనే పూర్తిగా హెలిప్యాడ్ కూడా సంబంధించి హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తారు హెలిప్యాడ్ కు సంబంధించి మరో యాభై ఎకరాలకు సంబంధించిన దాంట్లో కూడా పార్కింగ్ కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సభకు సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట ప్రజలు కూడా మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి అదే సభా స్థలానికి కూతవేటు దూరం మొత్తం కూడా అంటే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ నుంచి నేరుగా ఐదు వందల మీటర్ల దూరంలోనే నేరుగా రాహుల్ గాంధీ సభా చేరుకుంటారు సభాస్థలానికి చేరుకున్న తర్వాత సభలో ఆయన ప్రసంగించారు సుమారు రెండు గంటల పాటు కూడా ఆయన ఈ సభా స్థలంలోనే ఉంటారు అయితే మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభ యావత్తు చర్చనీశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటివరకు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ కావచ్చు నిరుద్యోగ డిక్లరేషన్ రెండు ఇచ్చారు అయితే ఇప్పుడు ఎలాంటి డిక్లరేషన్ చేస్తారు ఏంటి అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి రాహుల్ గాంధీ ప్రసంగం పైన యావత్తు తెలంగాణ కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మొత్తం అధికార పార్టీ నేతలు మొత్తం కూడా పర్యవేక్షణ ఆయన ఏం మాట్లాడుతారు ఏంటి అనేది దాని మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క చూసుకున్నట్లయితే మొత్తం పార్కింగ్ అంటే మొత్తం సభా స్థలానికి సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా బెలూన్లతో అంటే ఆ బెలూన్లతో పాటు మొత్తం కట్అవుట్స్ కూడా ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఒకవైపు సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క పి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు భారీ బహిరంగ సభ వేదిక ఒకటే కావడం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ రెండు ఒకే వేదిక కావడంతో భారీ అంచనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాహుల్ గాంధీ ఏం ఏంటి ఏంటనే మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే కాంగ్రెస్ మొత్తంగా చూసుకునేది బీజేపీకి హఠావో తెలంగాణకి బచావో కేసీఆర్ కి హఠావో అని చెప్పి నినాదాలు చేస్తూ కూడా అటు ప్రభుత్వం ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాటు అంటే భవిష్యత్తులో ఎలా ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎలా ఉండబోతుంది దాని మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అన్న కోణంలో మాత్రం చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అంటే ఈ సభకు సంబంధించిన దాంట్లో కూడా వంద ఎకరాలకు సంబంధించినటువంటి సభ కావచ్చు ఈ సభకు మొత్తం కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో స్పష్టంగా ఈ సభలో రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నది ప్రతిదీ చివరి అంటే సభకు వచ్చినటువంటి చివరి వాళ్ళకు కూడా కనిపించే విధంగా కూడా మొత్తం డిజిటల్ సంబంధించినటువంటి డిజిటల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డిజిటల్ గ్రౌండ్ లోనే మొత్తం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కూర్చున్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ ప్రసంగం కానీ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ అదే అదేవిధంగా సూర్యాపేట ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది దీని సభకు జనాన్ని తరలి వస్తున్న దాంట్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు అడ్డుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితుంది ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నిన్నటే మరొక చూసుకుంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులపై పోస్టర్ల కలగలం రేపిన నేపథ్యంలో అదేవిధంగా జన సమీకరణకు కూడా విఘాతం కలిగిస్తున్నారు ఇబ్బందులు పాలు చేస్తున్నారు అధికార పార్టీకి సంబంధించిన నేతలు అంటూ కూడా ఒకవైపు విమర్శలు చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నేతలు మరోపక్క ఇటు బట్టి పాదయాత్ర కావచ్చు ముగింపు ఇది చేరికల కమిటీ ఈ రెండు కూడా ఒకవైపు రెండు ఒకే వేదిక మీద జరుగుతుండటంతో నేరుగా ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తారు రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు సభా వేదికలో నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఢిల్లీ చేరుతారు మొత్తం కూడా రెండు గంటల సమయం రాహుల్ గాంధీ ఈ వేదిక మీద ఉండనున్నారు అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కర్ణాటక ఫలితాలు రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాత్మకంగా ఎలా ఉండాలి అనే దాని మీద కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం మొత్తంగా చూసుకున్నతే ఈ సభ మొత్తం తెలంగాణ ఎన్నికల సమర సంకారామం పూరించే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ సభకు సంబంధించిన దాంట్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ కావచ్చు మిగిలిన పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది రాహుల్ ఏం చెప్తారు రాహుల్ దిశ దేశ ఎట్లా నిర్దేశం చేస్తారన్నదే పెద్ద ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ విజయతో సైదులు టెన్టీవీ సభా వేదిక నుంచి